హలో టు వెల్కమ్ ట్రెండింగ్ తెలుగు ఏపీ రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాలి తాజాగా ఆయన ఎంపీగా గెలిచినా ఓడినా కూడా టీడీపీలోకి వస్తాను అంటున్నారు ఆ వైసీపీ లోక్సభ అభ్యర్థి మరి ఇంతకీ ఏ నియోజకవర్గ అభ్యర్థి ఏ జిల్లాకి సంబంధించిన వారు టీడీపీలోకి ఎందుకు వస్తా అంటున్నారు కారణం ఏమై ఉంటుంది ఈ కథ అంటూ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వద్దు వద్దంటున్న టిడిపి వీడరు రాజకీయ ప్రత్యర్థులకు భయపడ్డారు మే ఇరవై మూడున టీడీపీ గెలవడం ఖాయం అవడంతో ఒంగోలు వైసీపీ ఎంపీ గెలిచినా ఓడిన టీడీపీలోకి వస్తానంటున్న వైసీపీ లోక్సభ అభ్యర్థి ఎవరో కాదు మాగుంట శ్రీనివాసులు టీడీపీని వీడే ముందు మాగుంట ప్రకటన ఒక్కసారి గమనించండి అదేంటి అంటే చంద్రబాబుతో ముప్పై ఏడేళ్ల అనుబంధం ఉందని పార్టీలో చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని టీడీపీని వీడే ముందు మాగుంట వ్యాఖ్యానించారు ప్రస్తుతం మాగుంటకు తన ఓటమి తథ్యమని తెలిసింది ఆఖరి నిమిషంలో ఎలాంటి కారణం లేకుండా బీజేపీ బెదిరింపుల వలన ఐటీ ఒత్తిళ్లతో పార్టీ మారారు అనేది ప్రకాశం ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది వైసీపీ మీదున్న వ్యతిరేకతకు మించి మాగుంటకు వ్యతిరేకంగా బాగా ఓట్లు పడ్డాయని సమాచారం ఇప్పుడు జిల్లాలో అన్ని పార్టీలు సమీక్షల్లో మునిగి తేలుతున్నాయి బూత్ల వారీగా పనిచేసిన నాయకుల జాబితా ఎవరెవరు ఎలా పనిచేశారు ఏజెంట్ల బాధ్యతలు ఎలా ఉన్నాయి బూత్ల వారీగా పోలైన ఓట్లలో పార్టీకి ఎన్ని పడే వీలుంది అనేది తెలుసుకునేందుకు పక్కా ప్రణాళిక రూపం నుంచి విశ్లేషిస్తున్నారు వైసీపీలో బూత్ల వారీగా లెక్కలు వేసుకున్నా మొత్తానికే పరిస్థితి తేడాగా పడిందని అక్కడి నేతలకు అర్థమైంది పశ్చిమ ప్రకాశంలో పక్కా గెలుస్తామనుకున్న నాలుగు నియోజకవర్గాల్లోనూ ఫలితాలు కాస్త అటు ఇటుగా ఉండబోతున్నాయని తేలినట్టు తెలిసింది అందుకే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు పదే పదే సమీక్షలు నిర్వహిస్తున్నారు చివరికి టీడీపీ నేతలకు కంగ్రాట్స్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది పార్టీని వీడే ముందర మాగుంట రాజీనామా లేఖలో చంద్రబాబును పొగిడారు ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని మాగుంట రెడ్డి బాబును కొనియాడారు టీడీపీని వీడిన నేతలు చంద్రబాబుపై పార్టీపై విమర్శలు చేసి మరీ వెళ్తుంటే మాగుంట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు చంద్రబాబు తనకిచ్చిన ప్రాధాన్యతను గురించి మాగుంట ప్రశంసించడంతో వైసీపీ షాక్ కు గురైంది వైసీపీకి మాగుంట వ్యాఖ్యలు మింగుడుపడని పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాగుంట ఒట్టి భయస్థుడు అని విమర్పించినా ఆయన మారు మాట్లాడలేదు కారణం చంద్రబాబు పట్ల ఆయనకున్న గౌరవం మరోసారి జగన్ గెలవడనే సమాచారం రావడం ఆయన తిరిగి టీడీపీలోకి రావాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ప్రకాశంలోనే టీడీపీ ఉందని వైసీపీకి బలమైన జిల్లాలో పడ్డం ఓటమికి సంకేతం అని ఆయన గట్టిగా వాదిస్తున్నారట ప్రకాశం జిల్లాలో మొత్తం నియోజకవర్గాలు ఉన్నాయి ఒక లోక్సభ స్థానం ఉన్నాయి జిల్లాలోని అన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమతూకం పాటించడంలో టీడీపీ సఫలమైంది విపక్ష వైసీపీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టి అయిన వాళ్లనే దూరం చేసుకుంది ఒంగోలు పార్లమెంటు స్థానానికి టీడీపీ తరపున సిద్ధా రాఘవరావు వైసీపీ తరపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి మధ్య పోటీ రసవత్రంగా ఉంది అయితే ఇదే స్థానం నుంచి గత ఎన్నికల్లో మాగుంటపై గెలుపొందిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఈసారి పక్కన పెట్టడం మాగుంట అవకాశాలను బాగా దెబ్బతీసింది వైసీపీకి పెద్ద మైనస్ అయింది తనకు టికెట్ ఇవ్వనందుకు సుబ్బారెడ్డి అలకబూనారు జగన్ ఎంతగా సర్ది చెబుతున్నా ఆయన కనీసం ఒక్క మెట్టు కూడా దిగలేదు దాని ఎఫెక్ట్ పోస్ట్ పోల్ రివ్యూలో కనిపించింది సో చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి